రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ ముందస్తు వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. పలు చోట్ల ప్రజా ప్రతినిధులు క్రైస్తవులకు దుస్తులు కానుకలు పంపిణీ చేశారు. క్రైస్తవ ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ నెల 21న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే విందు కోసం మెథడిస్ట్ చర్చ్ బిషప్ కు మంత్రి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఏటా క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లో క్రిస్మస్ సందర్భంగా మంత్రి కానుకలు పంపిణీ చేశారు. ఎర్రమంజిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఇతర మతస్థులు అందరినీ కూడా ఒకే భావంతో చూసి ఒక సెక్యులర్ ప్రభుత్వాన్ని నూటికి నూరు బాలు నడుపుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట ప్రభుత్వం.